అస్సలు సిసలైన రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేత, అది కూడా కాకపోతే ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో చేశారు. అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ మాట్లాడి ఇది అక్రమ నిర్మాణం, దీన్ని కూల్చివేస్తున్నావు అంటే ఒక పెద్ద షాకే ఇచ్చారు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు తాజాగా ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, అందరూ అక్కడ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే తెల్లవారుగానే ఒక వార్త, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారు అధికారులు 7 ప్రొక్లెయినర్లతో అని. ఇది ఒక ఊహించిన శాఖ, ఇదే అసలు సిసలైన రివెంజ్ పాలిటిక్స్ అని అనుకోవాలా, లేదంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా, రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుందా, బాబు గారి చాణక్యానికి ఇది ఒక నిదర్శనమా? చాలా ప్రశ్నలు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తాం. సరే ఎలా చూడాలి, ఒక రకంగా అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారా, లేదంటే అక్రమ కట్టడాల మీద కొరడా జులిపించడే మా లక్ష్యం, అప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు అనుకో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారా? భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటే, ఇప్పుడు తన్నినోళ్ళు రేపు పొద్దున్న తన్నులు తినడానికి సిద్ధంగా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకా ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు రేపు పొద్దున ఇళ్ళు జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, అంతే. ఇప్పుడు తగే పగిలిన విగ్రహాలు వాళ్ళే పగలగొడితే రేపు పొద్దున వీళ్ళ విగ్రహాలు పగలగొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. శిలాఫలకాలు స్థిరంగా ఉండవు, విగ్రహాలు స్థిరంగా ఉండవు, తలకాయలు స్థిరంగా ఉండవు, కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, ప్రతి ఒక్కడు రౌడీషేటరే, ప్రతి ఒక్కడు అసాంఘిక శక్తే. రాబోయే 10 తర్వాత చూసుకుంటే కనుక ఈ స్థాయికి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అసహ్యకరమైన దిగజారుడు రాజకీయంగా మార్చుకున్నాం. ప్రొవకేషన్ అన్నటువంటిది డెమోక్రసీలో ఉంటుంది. ప్రొవకేషన్ అనేటువంటిది పాజిటివ్ ప్రొవకేషన్ ఉండాలి, నెగిటివ్ ప్రొవకేషన్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చాక, సామాజిక మాధ్యమాలు వచ్చాక ఎదురవుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనం మంచిగా ఈ రోజున మనం అద్భుతంగా ప్రశాంతంగా ఉందాము, నీట్గా ఉందాము, ఇట్లాంటిది ఒక 4 ముక్కలు పెట్టామనుకోండి, పట్టించుకునే వాడు ఉండడు, రెస్పాన్స్ ఉండడు. అదే ఆ నా కొడుకుకి తగలాలరా అంటే ఓ 100 తగలాలనేవాడు, అధికారంలో ఉన్నోడు తరపున వాళ్ళు, వద్దనేటటువంటి వాళ్ళు ఒక 20, ఇది ఉంటుంది, రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మంచి కంటే కూడా చెడు అట్రాక్ట్ చేస్తుంది. స్పైసీనెస్ కావాలి, స్పైసీనెస్ కావాలి సోషల్ మీడియాలో. ఈ స్పైసీనెస్ వల్ల చచ్చేది ప్రజలు, నాశనం అయ్యేది ప్రజలు, అంతే కదా, సర్వనాశనం అయ్యేది ప్రజాస్వామ్యం. ఇది మర్చిపోతున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పుని తప్పని మాట్లాడాలా? అవును. ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకోవడం మీదన ఆలోచించాలి. ఇలాంటి నిర్మాణాత్మక ఆలోచనల నుంచి విధ్వంసకర, విచ్ఛిన్నకర, అసహ్యకరమైనటువంటి దౌర్జన్యపూరిత రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. సందేశం, సంకేతం కూడా అహంకారపూరితంగానే ఉంటుంది, ఆలోచన రాహిత్యంతోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రిందటిసారి జగన్ ప్రజావేదిక కూల్చినప్పుడు మనం డిబేట్ చేసి మనం మాట్లాడుకున్నది కూడా ఎందుకు ఆవేశం, ఎందుకు అది ప్రజా వేదిక అనేటటువంటిది కట్టకి లోపల కట్టడం తప్పు, చట్ట ప్రకారం తప్పు, అంతే, అది కట్టకూడదని. ఆ పైన ఉన్నటువంటి నిర్మాణాల గురించి దేవిని నోమా ఇరిగేషన్ మంత్రిగా ఉండి స్వయంగా మీడియాని తీసుకెళ్లి చూపెట్టాడు ఏ అక్రమ కట్టడాలు కట్ట లోపల ఉన్నాయన్నది. అక్కడ బోలెడు అని ఉన్నాయి. అవును. అదే కాదు, కృష్ణలంకలో కూడా బోలెడు ఉన్నాయని నేను చెప్పాను. విజయవాడలో కృష్ణలంకలో కూడా బోలెడు ఉన్నాయి. ఇప్పుడు మన గట్టి అనుకుని వాళ్ళు అక్కడ చేశారు, నీకు నచ్చలేదు అది కాన్సెప్ట్, మొత్తం తీసేస్తావు నువ్వు, తీయలేనప్పుడు అదెందుకు కూల్చను, మొత్తం తీస్తే మళ్ళీ ప్రజా వ్యతిరేకత వస్తుంది. దాని బదులు అక్కడే ప్రజలకి కంప్లైంట్ సెల్ ఒకటి పెట్టేసి రోజు ప్రజలు వచ్చి అక్కడ వింత పత్రాలు ఇవ్వాలి అని పెట్టచ్చు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రాములు అందులో పెట్టుకోవచ్చు, మీటింగులు. అది పెట్టింది ఎందుకంటే, ఇదివరకు విజయవాడలో అంటే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చేసాక హైదరాబాద్ నుండి విజయవాడలో క్యాంప్ ఆఫీసులో బిగిన్ చేశాక ప్రతి మీటింగ్ రివ్యూ కూడా ప్లేసు లేక తీసుకెళ్లి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెట్టేవాళ్ళు విజయవాడ. అప్పుడు మేము ఏపీ 24/7 ఆఫీస్ ఉండేది ఎదురుకుండా, ఎప్పుడు అక్కడ ట్రాఫిక్కే మాకు, సరిగా వెహికల్స్ అన్ని తీసుకెళ్లి అందులో పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా సీఎం ప్రోగ్రామ్ అంటే ఇది, అది నెలకు 2-3 రివ్యూలు నడుస్తామండి. దానికి తోడు దానికి అద్దె కట్టుకోవాలా, లేదా నోవాటెల్ హోటలు, లేకపోతే అదేదో ఇంకోటి బందర్ రోడ్లో ఒక హోటల్ ఉంటుంది గేట్ వే, ఈ హోటళ్ళ దగ్గర పెట్టుకోడు, ఫస్ట్లో గేట్ వే ఆ తర్వాత నోవాటెల్కి వెళ్ళిపోయి ఇక ఆ పనుల్లోనే ఉండిపోయారు. దాంతో ఖర్చు అయిపోతుందని ఆయన అది కట్టించారు.
ఇక గవర్నమెంట్ కార్యక్రమాలకు పద్దాక బెదవాడు వచ్చి వచ్చినప్పుడు అలా మంత్రులు అధికారులు మొత్తం ట్రాఫిక్ జామ్లు అయి ఉండే, అది పరిష్కారంగా అది కట్టారు. రైట్, ఆ లోపల కట్టడం తప్పు. దాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయం కింద వాడనిచ్చి ఇది నీటి పక్కన ఇంకోటే కట్టుకోవాలి. అంతేగా లేదు, అది ధనవంతులు అక్కడ ఆక్రమించుకున్నారు. చట్టపరంగా వెళ్తే ఏమైంది, కోర్టు ఈ రోజు వరకు ఏదైనా తీసేసిందా? లేదు కదా. కోర్టులు అనేటటువంటి ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అక్కడెక్కడో దాని గురించి మాట్లాడతారు వీళ్ళు. నోయిడాలో కూల్చేశారని, నోయిడాలో కూలడానికి అనుమతి ఇచ్చే కోర్టు ఇక్కడ మాత్రం కూల్చొద్ది అంటది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. కాబట్టి మనం ఏం చేయలేము, నువ్వు ఆ రూట్లో వెళ్ళు లేదా ఈలోపు వాడుకో, దాన్ని వాడకుండా ధ్వంసం చేయడం తప్పని మనం ఆ రోజున మాట్లాడుకో. కాబట్టి అతను ఉద్దేశం చర్చ జరపడం, ఏది అక్రమ నిర్మాణాలు, చంద్రబాబు కూడా అక్రమ నిర్మాణంలోనే ఉన్నారని చర్చకు తీసుకురావడం అతని ఉద్దేశం. అది అంతే, చంద్రబాబు కూడా కరకట్ట అనేటటువంటి దాని వెనకాల ఉండకూడదు, ఆ కృష్ణానది పరివాహకంలో ఆనుకుని ఉండకూడదు. ప్రవాహం ఇటు పక్కకి వచ్చేటటువంటిది కట్ట, కట్ట అనేది కట్టింది ప్రవాహం అక్కడ దాకా నీళ్లు రావడానికి. ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కాంట్రా ఇది తప్పు అని చెప్పు. ఇతనికి ఆవేశపూరిత చర్య తెలుసు, కానీ దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం రాదు. అది అతని ఫెయిల్యూర్ జగన్. అది చెప్పలేకపోయాడు. జనంలోకి ఏమి వెళ్ళింది, అది విధ్వంసంతో పాలన అన్నటువంటి. రైట్, ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ధ్వంసం చేసినాయి భవనాలు, శిలాఫలకాలు, సచివాలయాలు, చివరికి స్కూల్లో పెట్టినటువంటి ఆ ప్యానల్ ఉంటుంది చూడండి, మన బోర్డు, ఎలక్ట్రికల్ బోర్డు పెట్టారు కదా, అవి కూడా ధ్వంసం చేశారు. ఎవరి కోసం ఇది ఆగుతున్నది విధ్వంసం? అది ప్రైవేట్ గా పోనీ జరుగుతుందా, పబ్లిక్ గా జరుగుతుంది. ఇది ఇంకొక విధ్వంసం. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టారు అన్నటువంటిది. ప్రభుత్వ స్థలంలో క్యాబినెట్ అప్రూవ్ చేసిన కట్టుకున్నారు వీళ్ళు, కానీ భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవ్ చేసేసింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అన్ని పూర్తి చేసుకున్నారు. అప్పుడే కదా ఎన్టీఆర్ ట్రస్ట్ పోను కట్టేసింది, నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కదా, అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా. దాన్ని వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు, అది చెరువులో కట్టారు. చెరువులో కట్టారు, అది కూడా చాలా తక్కువ గ్లీజు తీసుకున్నారు రైతు దగ్గర. అంటే అప్పుడు దాని మీద ఆరోపణ ఉంది చేశారు. అప్పుడు మరి వైసీపీ వచ్చాక అది ఏమైనా కూల్చిందా? లేదు కదా. ఇప్పుడు ఇదేంటి, ఇరిగేషన్ ల్యాండ్. ఇరిగేషన్ ఎవరి కోసం ఇద్దాం అనుకుందంటే, ఏదో ఫిషర్మెన్కి ఇద్దాం అనుకుంది అక్కడ, దాన్ని వీళ్ళు మార్చేసుకున్నారు అన్నటువంటి. అసలు లాజిక్ ఏంటంటే, అది ఈ మాస్టర్ ప్లాన్ ఉంది కదా, మాస్టర్ ప్లాన్ లో సీడ్ యాక్సెస్ రోడ్ మెయిన్ పాయింట్, అది ఓకే, అందుకు కూల్చారు అది. నెంబర్ వన్. రెండోది, మాస్టర్ ప్లాన్ లో ఉన్నది అక్రమ నిర్మాణం ఎలా అవుతుంది? అవుతుందా అంటే, మాస్టర్ ప్లాన్ లో రోడ్ అది, రోడ్ ఓకే, సీడ్ యాక్సెస్ రోడ్ లో పాయింట్ అన్నమాట అది. అది అట రోడ్ పాయింట్ ఉన్న స్థలంలో వీళ్ళు కార్యాలయం కట్టేసారు కదా, ఎక్స్టెండ్ అవుతుంది రోడ్డు వేసే టైంలో. ఇది ఒక్కటే కాదు కదా, ఇదేమో గవర్నమెంట్, భూ సమీకరణం చేసుకుంటూ వెళ్తారు, మిగతా అదంతా సమీకరణం సేకరణం చేసుకుంటూ వెళ్తారు. దాదాపు అంటున్నారు కదా, రోడ్డు వేయడం తెనాలి, అదంతా కూడా వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ అని. అప్పుడు అదంతా దాదాపు రోడ్డు వేయాలి. రోడ్డు వేయాలంటే భూ సమీకరణ జరగాలి, స్టేట్ గవర్నమెంట్ దానికి అయితే కట్టక్కర్లేదు కదా. అది అని ఒక మాట, అది ఎంతవరకు వాస్తవం తెలియదు, వినబడుతున్నటువంటి మాట. రెండవది, అది ఫిషర్మెన్ కి సంబంధించినటువంటిది. దాన్ని వాస్తవంగా అంటే, ఒక ఇందులో కామెడీ ఏంటంటే, జగన్ ఇష్టం వచ్చినట్టు అన్ని చేసేసుకున్నాడు, తినేశాడు, అట్లాగే లాగేసుకున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు. అతను లాక్కునేటట్టయితే ఇది ఎంతసేపు రాసేసుకోవడానికి, ఎంతసేపు వాళ్ళ దాంట్లో చంద్రబాబు గారి టైంలో దాదాపు 10-12 ప్రభుత్వ ఇదే ఏంటి ట్రస్ట్ భవన్కి ఇదే టీడీపీ కార్యాలయాల కింద స్థలం కేటాయించుకున్నారు, తీసేసుకున్నారు. ఒకటో రెండింటి మీదనో వైసీపీ అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. ఇప్పుడు దశపల్లాలో ఒక రోడ్లో పెట్టారు కదా అక్కడ విశాఖలో, ఇక్కడ వీళ్ళది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలే. అవును, ఇంకా పూర్తి చేయలేదు. టీడీపీ పూర్తి చేసేసుకుంది, చేసేసుకున్నాం అనుమతులన్నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుకోవడం ఎంతసేపు. అంతే, ఇప్పుడు చూడండి, వైజాగ్ది అనుమతి తీసుకోలేదు అట, వీళ్ళకి వీళ్ళ అనుమతి ఎవరు ఇవ్వాలి?
కార్పొరేషన్ వీళ్ళదే, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళదే అంటే అసలు దాని మీద పట్టించుకోలేదు. అంటే మళ్ళీ గవర్నమెంట్ మాదే అనుకున్న ధీమత ఉన్నారు. గవర్నమెంట్ అసలు నేను అట్లా కూడా అనుకోను, నెక్స్ట్ వచ్చాక అవుతుందనే సీన్ లో కాదు. అదే పార్టీ అనేది అసలు మనకేం సంబంధం లేదు. ఎవడికాడు వచ్చినోడల్లా వాడి సొంత పని గురించినో లేకపోతే వేరే పనులు చూస్తారు తప్పించి, పార్టీ నాయకులు కూడా పార్టీకి తొందరగా పూర్తి అవ్వాలా ఈ వ్యవహారం ఏదో చూడాలని ఎవడో అనుకోవాలా? అంటే ఆ డిసిషన్ ఎవరు తీసుకోవాలి? జగనే తీసుకోవాలి, ఆయనే పార్టీ అధ్యక్షుడు కాబట్టి. అదే అంటుంది అంటే ఇక్కడ చంద్రబాబు గారికి లోకేష్ గారు ఉన్నారు ఆ పనులు చూసుకోవడానికి. అవును, చేయించుకున్నారు. ఈయనకి ఇంకెవరు లేరు, దాంతో అదే పూర్తి కాల. ఇప్పుడు అది ధ్వంసం చేసేశారు, విశాఖపట్నం దానికి నోటీసులు ఇచ్చారు. అవును, జోక్ ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటిది గుంటూరు మున్సిపాలిటీ అయినా వీళ్ళదే. అవును, సిఆర్డిఏ పెట్టింది అప్పుడు వీళ్ళే కదా. అంటే అంతకుముందు సిఆర్డిఏగా ఉండేది, దాన్ని వీళ్ళు ఏఎంఆర్డిఏ అని అదని ఇదని మార్చారు కదా. వీళ్ళు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదయ్యా అంటే ఏమంటారంటే, అప్పుడు సిఆర్డిఏ అని మనం రద్దు చేసాం కదా, ఇంకెందుకు అని ఆగాము, ఈ లోపల ఏఎంఆర్డిఏ చేసాం, ఇదేం కోర్టుకు వెళ్ళింది, ఈ గొడవలో ఉంది కదా, తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాము. తర్వాత చూస్తే అసలు పర్మిషన్ తీసుకోలేదు అన్న సంగతి గుర్తులేదు. పర్మిషన్ ఎలకీళ్ళు రాసుకోవడమే కదా, ఎవడు కాదంటాడు, ఏ డిపార్ట్మెంట్ అని కాదంటదా, లేదు మీరు అసలు కట్టడానికి వీల్లేదంటారా. ఇందులో ఎవరైతే ఇరిగేషన్ శాఖ సలహాదారు ఉన్నారో, ఇరిగేషన్ శాఖ అధికారి, ఆయన దాన్ని చట్టబద్ధంగా రిజెక్ట్ చేశాడట నారాయణ అనేది. రిజెక్ట్ చేసినప్పుడు ఏందని చెప్పి మళ్ళీ మాట్లాడి సెట్ చేసుకోవాలి కదా, అది కూడా పట్టించుకోలేదు. ఫైనల్గా ఈ కార్యాలయాలు అనేటువంటిది, అంటే ప్రతీకారం అన్నటువంటిది పీక్ స్టేజీ ఎట్లాగెళ్ళిందంటే, ఒక వ్యవస్థని పెకిలించేయాలి అన్నటువంటి స్టేజ్లోకి వెళ్ళింది. అక్కడది పెకలిస్తున్నారు టోటల్గా, స్టేట్ వైడ్గా రాజశేఖర రెడ్డి అనే పేరు కనబడకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే పేరు కనబడకూడదు, వైఎస్ విగ్రహాలు కనబడకూడదు, జగన్ బొమ్మ కనబడకూడదు, రంగులు కనబడకూడదు, అట్లాగే వాళ్ళ కార్యాలయాలు కనబడకూడదు. వైఎస్ఆర్సీపీ వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయాల దగ్గర అవుతుంది అంటారా ఇది? ఇంకా ముందుకెళ్తుందా? ఆల్రెడీ జరుగుతున్నాయి కదా వాళ్ళ శిలాపలకాలు ఇవన్నీ కూల్చి అయ్యే కాదు, నాయకులు ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే, ఇంతకుముందు అప్పుడప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, రోజు జరగల, ఒకేసారి విధ్వంసం జరగల. అప్పుడు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదను, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు, లేకపోతే కనుక ఏదో కొన్ని కొన్ని సంఘటనలుగా జరిగినాయి, ఒకటో రెండో మూడో అట్లాగే. దానికే చాలా పెద్ద ఎత్తున మాట్లాడాం మనం, మనము ఇదేం అహంకారం అనుకున్నాం అన్ని మాట్లాడుకో. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఎవరు మాట్లాడట్లా? అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు కూర్చుని ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. అంటే ప్రజా ఆస్తులను టచ్ చేయడం వేరు, పార్టీ ఆస్తులను టచ్ చేయడం వేరు. ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయాలు ఇవన్నీ అంటే ఆ పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఇందాక మీరు ఏది అన్నారు కదా మాస్టర్ ప్లాన్లో, ఇది రోడ్డుకి సంబంధించింది, ఆర్ఫై జోన్ అని అప్పుడే అన్నారు, రేపు పొద్దున్న దారిపోయే జోన్ అని. అటువంటిది అంటే వీళ్ళు ఆల్రెడీ పట్టాలు కూడా ఇచ్చేసినట్టున్నారు కొంతమందికి, అప్పుడు అంటే ఎవరు రాలేదేమో కానీ మళ్ళీ వీళ్ళు వస్తే ఖచ్చితంగా అక్కడ ఇల్లు అటువంటిది అన్నా టచ్ చేస్తారా? చేస్తే అప్పుడు ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. ఏమి లేదండి, ఎవడు ప్రజా వ్యతిరేకతలు ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు? అంటే నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను, ఇంకో చోట ఇస్తానండి. చాలా చోట్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టినవి కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే కూలగొట్టేశారు. ఇప్పుడు దాదాపు 5-6 చోట్ల లేఅవుట్లలో అండర్ కన్స్ట్రక్షన్ లోనే కూలగొట్టేశారు. లేబర్ కూడా రావట్లేదు, ఎందుకని వాళ్ళ చేతికి ఇంకా ఇల్లు ఇవ్వలేదు కదా, పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళు తిరగబడట్లా, ఎందుకని భయపడుతున్నారేమో, లేదా 3 సెంట్లు ఇస్తారేమో ఇంకో చోట అనుకుంటున్నారేమో. ఒక చోట 60 ఇళ్ళు కూల్చారట, 60 స్థలాలు అంటే ఈఎస్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కూల్చివేతలు అవి జరుగుతున్నాయి. ఇక్కడే కూడా కూల్చేశారు కదా, అప్పుడు జగన్ అమరావతి ప్రాంతంలో స్థలాలు ఇచ్చే 50,000 మందికి 60,000 మందికి మోడల్ హౌస్ కూడా కట్టాడు కదా, అది కూల్చారు. అక్కడే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కూడా కూల్చేశారు. అంటే కొన్ని ప్రైవేట్ స్థలాలు తీసుకుని మరీ ఇచ్చారు కదా, అన్ని గవర్నమెంట్ స్థలాలు, ప్రైవేట్ స్థలం ఏమి ఉండదు అక్కడ, అన్ని అంతా గవర్నమెంట్ స్థలమే కదా. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే కదా, రైతుల దగ్గర నుంచి తీసుకున్నది. అవును, కొత్త ప్రైవేట్ స్థలం ఏముంది? చాలా చోట్ల ఇక్కడని కాదు, అమరావతి కాదు, అవి తీసుకుంటే అవి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇస్తారా, ప్రభుత్వం వాడేసుకుంటారా? ఇప్పుడు ఏం లేదండి, మనకి ఆంధ్రాలో ఉపన్యాసాలు నడుస్తుంటాయి ప్రజాస్వామ్యం అనేటటువంటి దాని గురించి. ఎవరు అర్థాలు అలయ్యే, రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గురుకల్ప ఇల్లు తర్వాత చంద్రబాబు ఆపేశారు, ఇప్పటికీ అంటే అట్లాగే ఉన్నాయి, అట్లాగే ఉంటాయి. చంద్రబాబు ప్రారంభించినటువంటి టిట్కో ఇల్లు జగన్ ఆపేసి 1,00,000 వరకు కట్టించిచ్చాడు. ఇప్పుడు జగన్ హయాంలో నిన్న మొన్న ఆయన చెప్పింది ఏంటి, పార్థసారథి 680,000 ఇల్లు కట్టేశారు.
1,10,000 ఇళ్ళు ఏమో టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చారు. మొత్తం అప్పుడు పూర్తయిన 800,000 అనమాట. 800,000 ఇళ్ళు ఇళ్లలో జనం చేరిపోయారు. మిగతా ఎన్ని ఉన్నాయంటే 11,00,000, అవి కట్టకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 3 సెంట్లు అన్నారు. దాంట్లోనే ఇంకోటి ఆయన పార్సాది గారు మొన్న అన్నది కూడా ఏంటి, డబ్బులు ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వలేదు, అంతకుముందు 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అన్నారు. అంతకుముందు 100,000 ఎవరికి ఇచ్చినట్టు అదేది టిడ్కోయిలు పూర్తయితే అందులో కస్టమర్ 300,000 కడితే వీళ్ళు 100,000 అన్నారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ 180,000 ఉంది, అప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 100,000 కట్టడం కూడా అనవసరం నన్ను అడిగితే. అంతే కదా, అది అటు ఇటు కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఏమన్నా ఇస్తారా? ఇస్తే టిడ్కోయిలు ఇస్తారు మళ్ళీ, అంటే తప్ప జగనన్న కాలనీలో అయితే వాళ్ళతో పెద్ద తలనొప్పి అండి. ఏంటంటే ముసలోళ్ళు అయిపోయారు, అంత పైకి ఎక్కలేరు. నా 5 అంతస్తులు 6 అంతస్తులు 10-11 అంతస్తులు ఎట్లాగ బతుకుతారు వాళ్ళు? అసలు ఉండాలి కదా ప్రాక్టికల్. లిఫ్ట్ లో ఉండే అందులో ఇది 3 అంటున్నారు. ఏది 3 సెంట్లు అన్నారు. 3 సెంట్లు ఇస్తామన్నారు. 3 సెంట్లు ఇచ్చేటట్టయితే బానే ఉంటది. అప్పుడు మొత్తం లేఅవుట్లన్నీ పీకేసి మళ్ళీ కొత్తది. ఇది అప్పుడే అవుతుందా? చాలా కష్టం. అంటే ఆ పట్టాలన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్త పట్టాలు ఇవ్వాలి మళ్ళీ. అసలు మొత్తం ఇది ప్రాసెస్ జరిగే పనేనా అని. అవును, ఒక రకంగా ఒక ఊహించిన షాక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యాలయాలు కోలగొట్టడం ఇవన్నీ? ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏంటంటే జగన్కి ఇప్పుడు నొప్పి తెలుసుద్దేమో. కార్యకర్తలు ఇల్లు పగులుతున్నాయి, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, అవన్నీ మీరు చూసుకోండి అన్న అని చెప్తున్నారు. అవి కోర్టులకు వేసారు వాళ్ళు, ఏమో నెలల తరబడి వాయిదా. ఇదివరకైతే వెంటనే ఏంటి అనేటటువంటి పాయింట్ వచ్చేది కోర్టులు. ఇప్పుడు అదేంటో విచిత్రం, నెల తర్వాత చూసేటటువంటి పరిస్థితుల్లో, స్థాయి నివేదికలు చూసే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయనకే డైరెక్ట్గా నొప్పి చూపించారు. ఇంకెన్ని పగలు కొడతారో తెలియదు. నెక్స్ట్ వైజాగ్ కూల కొడతారనుకుంటా. టోటల్గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గుర్తు కానీ పేరు కానీ జగన్ పేరు కానీ వైఎస్ పేరు కానీ ఇవేమి ఉండకుండా చూడాలి. ఒక రకంగా పాతకాలంలో రాజులు యుద్ధం చేసి గెలిచిన తర్వాత పాత రాజుకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా కూల్చేయడం చేసేవాళ్ళు. వాళ్ళ వాళ్ళందరినీ ఎత్తుకుపోవడము, లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేయడము, వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడము చేసేటటువంటి స్టేజీ చేసేవాళ్ళు. ప్రస్తుతం మన బుద్ధాంకన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, మీ భార్య పిల్లలతో సహా ఊరు వదిలేసి రాష్ట్రం వదిలేసి పారిపోండిరా అని చెప్తున్న స్టేట్మెంట్ చూస్తుంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం రాచరికంలోకి వచ్చేసాం. ఈ తరహా రాచరికం కానీ మొన్నటి నుంచి కొద్ది రోజుల నుంచి కూడా మీరు అన్న టీడీపీ వాళ్ళు అయితే బుద్ధా వెంకన్ గారు కానీ గట్టి స్టేట్మెంట్ ఇస్తున్నారు, భయపడుతున్నారు, బెదిరిస్తున్నారు. కానీ గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆ రోజు గుర్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది 100% స్ట్రైక్ రేట్ రావడం. అలాగని ప్రతీకార రాజకీయాలు అయితే మేమేం చేయం, చట్టపరంగానే వెళ్తాం ఏదైనా అనేది ఆయన మాట్లాడిన వర్షన్. ఇటువంటి రాజకీయాలు కంటిన్యూ అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన యాక్సెప్ట్ చేస్తుంది? ఏం మాట్లాడింది ఇప్పటిదాకా దాని మీద? అంటే సైలెంట్గా ఉంది, అలాగని ప్రోత్సహించట్లేదు. అది చాలు కదా సైల్. ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా, ఒక బుద్ధా వెంకన్న ఇచ్చినట్టు ఈయన ఆదండ్ల ఇవ్వలేదు కదా, అలాగే సంతృప్తి పడదాం. అప్పుడు ఇంతకుముందు జగన్ చేసినప్పుడు ఈయన ఎందుకు స్పందించడం? మరి అప్పుడు కూడా సైలెంట్గానే ఉండాలి కదా. అప్పుడు పార్టీతో పోయిన పొత్తులో కూడా లేరు కదా తెలుగుదేశంలో, సైలెంట్గానే ఉండొచ్చు. ఎందుకు స్పందించారు? ప్రజాస్వామ్య నాశనం అయిపోతుందని. అవును, నువ్వు రాజకీయ పార్టీ అని నాకు స్పందించాలి. బీజేపీ ప్రతీకార రాజకీయాలను ఆయన ప్రోత్సహించరు అనేది ఆయన చెప్పిందే. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తామంటే ప్రోత్సహిస్తారు? జగన్ ప్రోత్సహించాడా అనినే కదా ఈయన అంది, అది తప్పనే అన్నారు కదా. ఒక తేడా నీ కళ్ళ ఎదురుగుండా జరుగుతుంటే నువ్వు స్పందించాల. రాజకీయ పార్టీ కమ్యూనిస్టులు మాట్లాడట్లా, కాంగ్రెస్ మాట్లాడట్లా. అవును, ఇదివరకు అందరూ మాట్లాడారు, ఇదివరకు అందరూ మాట్లాడారు, 5 ఏళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా? భయమా, ప్రేమ, ఆప్యాయత, అనురాగమా, లేదా ఇంకా కస జగన్ మీద, వైసీపీ మీద? ఆయన చేశారు కాబట్టి ఎవరో చేస్తున్నారు, చేయనివ్వండి అని సైలెంట్ గా ఉంటున్నారు. రైట్, చూద్దాం. ఏదైనా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా వైసీపీ కార్యాలయాలే కోల్చేయడం కంప్లీట్గా 7 ప్రొక్లైనర్లతో. మళ్ళీ విశాఖకు సంబంధించి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూల్చివేతలు, ఈ అక్రమ కట్టడాలు, నిర్మాణాలను, వీటిని కూల్చేయడం, ఇవన్నీ ఈ రాజకీయం ఒక రకంగా రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుంది.